శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్కు స్వాగతం. యువత స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోనున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. స్వామి వివేకానందుని 162వ జయంతిని పురస్కరించుకుని మీనేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సామల రాజన్ ప్రసాద్ ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహానికి ఎమ్మెల్యే విజయరమణారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానందుని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యువతకు స్ఫూర్తిదాయకుడు వివేకానందుని బోధనలు యువత ఆచరిస్తూ సన్మార్గంలో నడుచుకోవాలని అన్నారు. విజయరమణారావు వివేకానందుని బోధనలకు సంబంధించిన బుక్స్ ను స్టూడెంట్స్ కు అందించారు. స్వామి వివేకానంద గారు అంటేనే యువతకు ఒక స్ఫూర్తి. ఈ దేశంలోనే ఒక గొప్ప ధైర్యవంతుడు, గొప్ప మేధావి. మరి ఆనాడే ప్రపంచ దేశాలను తన వాక్చాతుర్యంతో కట్టిపడేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ప్రపంచంలోనే మరి ఏదైతే ఇవాళ యువత నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చూసినా అది భారతదేశంతో పోటీ పడే స్థాయిలో ఎక్కడ లేదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో టెక్నాలజీ కానీ, వ్యాపార రంగంలో కానీ, మరి ఇతరత్ర అనేక రంగాలలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో రాణించేటువంటి యువత భారతదేశం యొక్క యువతే. అంటే మరి స్వామి వివేకానంద గారు ఏదైతే కలలు అన్నారో దాదాపు కొంతవరకు సఫలీకృతమైన రాబోయే రోజుల్లో ఇంకా వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి పెద్దపల్లి జిల్లా సుంతానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాయకుల స్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో గోపూజ నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో ఎంపీపీ బాలాజీరావు దంపతులు, అలాగే వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ పల్లా మురళి దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు సమతాకృష్ణతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దివంగత మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి మనవడు గడ్డం వంశకృష్ణ పెద్దపల్లి జిల్లా సుల్తాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్లోని కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వంశీకి ఘన స్వాగతం పలికి సెలవుతో సన్మానించారు. కాకా పేరు నిలబెట్టేందుకే రాజకీయాలకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయన అడుగుజాడలో నడిచి ప్రజాసేవ చేసేందుకు వస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రజా పరిపాలన కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారులు వంశీకృష్ణ అనంతరం ఇటీవల చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు రౌతు రవీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చంద్రబాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చాలా కష్టపడి సంతోషంగా ఉండేదంటే అసలు ఆయన లేని ఇంట్లో ఉండడమే నాకు ఒక 5,000 కూడా అసలు కట్టిన రోజు అది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నేను కాకాగారి మనవడి లాగా కాకాగారిని గుర్తు చేసుకొని ఆయనకి మర్యాద తెలపడానికి పెద్దపల్లి పార్లమెంట్లో మరియు యావత్ తెలంగాణలో మన ప్రజలు ఒక ప్రజా పాలన ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పాలన వచ్చింది, మంచి రోజులు వచ్చాయి అని చెప్పి మనం అందరము గమనిస్తున్నాము. మీరు చూస్తున్నారు 30 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో అనేక మంచి పనులు ప్రారంభం అయ్యాయి. మన 5 గ్యారంటీస్ ఏదైతే ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగిందో అవి మొదలు పెట్టేశాము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అని చెప్పి ఇదొక ఉదాహరణ. కాకా గారిని గుర్తు చేసుకొని కాకా గారికి పెద్దపల్లికి ఉన్న అనుబంధం, ఒక 70 సంవత్సరాల అనుబంధం మీ అందరికీ తెలుసు. సింగరేణి కార్మికులకు కానీ, ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ గురించి కానివ్వండి, లేదా 75,000 గుడిసెలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు స్కూల్ యాజమాన్యం. ఈ సందర్భంగా విద్యార్థుల నిత్యాలు అందరినీ అలరించాయి. గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలు వేశారు. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల పండుగ విశిష్టతను కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి ఫెస్టివల్ను నిర్వహించామని స్కూల్ యాజమాన్యం తెలియజేశారు. Thank you.
మూడు రోజులుగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మొదటి పండుగ భోగి, రెండవది సంక్రాంతి, మూడవ రోజు కనుమ. మరి భోగి పండుగ మనం భోగి మంటలు చేస్తాం. మరి ఈ భోగి మంటల వల్ల ప్రతి ఇంటిలో వెలుగు నింపే విధంగా ఈ భోగి పండుగ జరుపుకుంటాం. మరి రెండవది సంక్రాంతి. మరి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమ పేరుగా పొందడం జరుగుతుంది. మరి దాన్ని సంక్రాంతి పండుగ ఉంటుంది. ఆ రోజు అందరు కూడా అంటే భోగి సంక్రాంతి రెండు రోజులు కూడా కొత్త దుస్తులు ధరించి మరి పితృదేవులైనటువంటి మనకు వాళ్ళ ఆశీర్వాదంతోనే మనం ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉండాలని వారి యొక్క దీవెనలు ఉంటాయి. మూడవది కనుమ. మరి కనుమ అంటే పాడి పంటలు. మరి పాడి పంటలు అంటే మనకు ఆవు, వాటి యొక్క పాడితోనే మనం పంటలు పండించుకుంటాము. ఆ పాడి పంటలతోనే కూడా మనం ఎల్లవేళలా మనందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారని. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడని కాల్వ శ్రీరాంపూర్ బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంబేద్కర్ చరస్త వద్ద స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సంపత్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వామి వివేకానంద నరుడే నారాయణుడని, మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. యువశక్తి అనున్నది అనుశక్తి కంటే బలమైందని, యువజన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశ అభివృద్ధికి బాటలు వేసేలా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడని, నేటి యువత అతని సూక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రపంచం గుర్తించేలా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి శ్రీధర్, చెర్లించ తిరుపతి, రాజేంద్ర తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు సనాతన ధర్మం గురించి హితబోధ చేసి ఇలాంటి ధర్మం ఒకటి ఉంది అని చెప్పి హిందూ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహా గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుల వారు. వారు చెప్పినట్టుగా ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఈరోజు హిందువుల ధర్మం ఏదైతే ఉందో, ఈ అధునాతనమైనటువంటి కాలంలో కూడా ఇంత హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తూ మన ఆకరణను, మన కట్టు బొట్టు ఆచారాలను, వ్యవహారాలను ఈరోజు గౌరవిస్తున్నటువంటి ఈ చరిత్రను మనకు కేవలం వివేకానందులు గారు మనకు పరిచయం చేసినటువంటి సనాతన ధర్మంగానే ఈరోజు ఈ దేశం, భారతదేశం ఇంత గొప్పగా కీర్తించబడుతుంది. కేవలం 39 సంవత్సరాలు బ్రతికిన స్వామి వివేకానంద గారు ప్రపంచాన్ని ఈరోజు కూడా తను యూత్ ఐకాన్ అనే అంశంగానే ఈరోజు మనందరినీ కూడా కీర్తించడం జరుగుతుంది. వారు ఇచ్చినటువంటి సందేశాలు, వాళ్ళు ఇచ్చినటువంటి బుక్కులు ఏవైతే ఉన్నాయో అవి జీవితాంతం కూడా మనం గుర్తుపెట్టుకొని వారి ఆశయ సాధనలో నడుస్తామని చెప్పేసి యువత అందరికీ మరొకసారి ప్రపంచానికి, మన దేశాన్ని ప్రపంచానికి గొప్పగా చూపెట్టిన నాయకులల్లా స్వామి వివేకానంద గారు ఒకరు. ఆయన బతికింది 39 సంవత్సరాలు, కానీ ఇంకా 1000 ఏళ్లకు సరిపోయేంత కీర్తిని ప్రపంచానికి, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చూపెట్టిన మహానాయకుడు. ఆయనకు ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేంది. ఆయన చేసిన యువతకు ఇచ్చినటువంటి సందేశాలు లేకపోతే సిద్ధాంతం ఆధారంగా చాలా గొప్పగా యువతను ఎట్లా చేయాలనే దాని మీద అతని ఆలోచన ప్రకారంగా యువత బాగా నడుచుకోవాలని కోరుకుంటూ స్వామి వివేకానంద గారి జయంతి కాదరైన అందరికీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే పసుపు కుంకం కార్యక్రమం ద్వారా 100,000 రూపాయలతో పాటు తులం బంగారం అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఒదల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై మండలంలోని 41 మంది లబ్ధిదారులకు 41 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యేకు తహసీల్దార్ యాకయ్య, ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పూలమాలలతో సెలవుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడపిల్లల పెళ్లికి 100,000 రూపాయల సహాయంతో పాటు పసుపు కుంకుల కార్యక్రమం కింద తులం బంగారం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలు చేస్తారని తెలిపారు. 6 గ్యారంటీ పథకాలు దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మరి వేదికలు పెద్దలు నేనున్నా, మీ అందరూ ఉన్నా, మీరందరూ సహకారం ఎక్కడ చేస్తా అంటే ఇక్కడ పార్టీ మాట్లాడతాయి, మా అందరూ సహకారం ఇస్తాం. రైతుల వద్ద కట్టిన చూసే బాధ్యత
ఎందుకంటే రైతులను ఘోరంగా ఉంచారు, మామూలుగా ఉంచారు. ఎంత నీరైతే 5 కిలోమీటర్లు స్టార్ట్ చేసింది కానీ 15 కిలో 20 కిలో కనిపిస్తారు రైతులు. ఆ విధంగా 12 కిలో కనిపించి 12 కిలో అంటే మన వదల మండల 300 ఎకరాల 100 కింటలు అనుకోవచ్చు. 100 కింటలు అంటే ఆ వేల 12 కింటలు అంటే 12 x 24 నార్మల్ బీజేడి కింద 2026. గతంలో పేద ప్రభుత్వం మున్న ప్రభుత్వం కాక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాణ్య ప్రభుత్వంలో అమాలకి 20 రూపాయలు చేసినారు. 500 రూపాయలు 5 ఎకరాలు అట్లా లెక్క చూసుకుంటే దగ్గర దగ్గర 28,000 రూపాయలు ఒక్క రైతు 300 ఎకరాల 100 కింటాల వంట పండితే దీన్ని బట్టి మీరు ఎవరైనా లెక్కేసుకోండి. ఎకరం ఉన్న వాళ్ళకి ఎంత కఠినయింది, 2 ఎకరాల ఎంత కఠినయింది, 3 ఎకరాల అంత చిన్న సన్నకారు రైతులు ఎక్కుతారు. 5 ఎకరాల విద్యార్థులకు తెలుగు పండుగల విశిష్ట తెలపడానికి ముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాలలో నిర్వహించామని పెగడపల్లి శ్రీ సరస్వతీ విద్యాలయ కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతీ విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ హాజరై ముందస్తు సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పండుగ వాతావరణం ఉట్టిపడేలా చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి అంటేనే భోగి మంటలు, పాడి పంటలని తెలియజేస్తూ పొలం పిండి వంటల తయారీ, గంగరెద్దుల విన్యాసాలు, బసవన్న చేష్టలు అలరించే విద్యార్థుల ఆటపాటలు, ముత్యాల ముగ్గులతో సంక్రాంతి పండుగ కళ్లకు కట్టే విధంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకు మన సాంప్రదాయాలు నేర్పాలనేదే తమ ఉద్దేశమని కాల్వ శ్రీరాంపూర్ క్రీసెంట్ పాఠశాల కరస్పాండెంట్ అయాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రీసెంట్ పాఠశాలలో ప్రిన్సిపల్ నసీర్ ఆధ్వర్యంలో పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ అయాజ్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. విద్యార్థుల సాంప్రదాయ దుస్తులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటల తయారీ, వ్యవసాయ పనులు, బొమ్మల కొలువులతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ముందస్తు సంక్రాంతి వేడుకల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మ్యూజికల్ చేర్స్ పోటీతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అయాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు పండుగల విశిష్టత, సాంప్రదాయాలు, సంస్కృతి గురించి అర్థమయ్యేలా వివరించడం కోసమే ముందస్తు సంక్రాంతి సంబరాలను పాఠశాలలో నిర్వహించామని, పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ముందస్తు సంక్రాంతి వేడుకలను విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ప్రైజ్ 3,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 2,000 రూపీస్, అలాగే థర్డ్ ప్రైజ్ కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. చాలామంది పేరెంట్స్, దాదాపుగా 50 పార్టిసిపెంట్స్ దీంట్లో పాల్గొన్నారు. అలాగే చాలా మంచిగా డెడికేటెడ్గా దీంట్లో
వాళ్ళ వర్క్ వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. దానిని జడ్జెస్ చూసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కాళ్వశ్రాంపూర్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరియు పేరెంట్స్కు మరియు మా పోషకులకు వెల్ విషర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్పడం జరుగుతుంది. చాలా మంచి పండుగ వాతావరణం కల్పించిన కాళ్వశ్రాంపూర్ మేనేజ్మెంట్కు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. పిల్లల్లో కూడా ఒక అవేర్నెస్, ఫెస్టివల్ అవేర్నెస్ అనేది రావాలి. తెలుగు కల్చర్ గురించి వాళ్ళకి ఇంకా తెలియాలి. ఇప్పుడున్న సమాజంలో పిల్లలు మన తెలుగు కల్చర్ ట్రెడిషన్కి చాలా దూరంగా ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ప్రోగ్రాంలో భాగంగా కైట్స్ ఫెస్టివల్ అనేది కూడా నిర్వహించాము. ప్రత్యేకత, తెలంగాణ కల్చర్ ప్రత్యేకత అనేది మనం పిల్లల్ని వివరించి చూపించడం జరిగింది. మొత్తం సెటప్స్ కూడా చేపించి చూపించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క పేరెంట్స్కి, వెల్విషర్స్కి, స్టూడెంట్స్కి, టీచర్స్కి మరియు అందరికీ నా ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.